మిత్రులారా, తీర్చాదిగూడ ప్రాంతంలో ప్రజలకు తీవ్రమైన తాగునీటి సమస్య ఉన్నది. ఇది ఇప్పుడే కాదు, గత 2-3 ఏళ్ళ నుంచి మా చంగయ్యాలు ఎక్కడ వచ్చినా అన్న తీర్చాది కూడా తాగునీళ్ళ మీద మేము ధర్నాలు చేస్తున్నాం, మేము లేకపోతే నిరసన తెలుపుతున్నాం. ప్రభుత్వం కదుగుతలేదని చెప్పడం జరిగింది. గతంలో రాష్ట్రంలో ఎన్నో సమస్యలు తీసే క్రమంలో మీ దగ్గరికి రాలేకపోయినా, ఈరోజు ఉదయమే చెప్తే సాయంత్రం నేను వస్తాను, మిమ్మల్ని అందరినీ కలుస్తా. నా నియోజకవర్గ పరిధిలో ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఉంటా అని చెప్పి ఎన్నికల సందర్భంగా చెప్పడం జరిగింది. మీరందరు కూడా నమ్మకం పెట్టుకొని విశ్వాసంతో ప్రశ్నించి గొంతుకు ఓటేస్తే మా తరఫున మా సమస్యల్ని ప్రశ్నిస్తాడని మీరు ఏదైతే నమ్మకం భరోసా పెట్టుకున్నారో, మీ నమ్మకాన్ని, మీ భరోసాను, మీ విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా నా పోరాటం ఉంటుంది. ఇవాళ ఈ ప్రాంతంలో తాగునీటి సమస్య మీద ముఖ్యమంత్రి గారు గతంలో ఒక మాట చెప్పింది, ఇంటింటికి నల్లా ఇస్తా, మిషన్ భగీరథ పేరు మీద అందరికి ఇంటింటికి నల్లిచ్చిన తర్వాతనే ఓట్లు అడుగుతా, లేకపోతే ఓట్లు అడగనికనే రాని. రెండోసారి ముఖ్యమంత్రి అయి కూడా 6 నెలలైంది, ఇంటికి నల్లా రాలి, గల్లీకి నల్లా రాలి. ఇప్పుడు నీళ్ళు ఇవ్వకపోను, నీళ్ళని అమ్ముకునే ప్రయత్నం చేస్తూ ఇవాళ వీళ్ళు సంపు కట్టి సంపుల నుంచి నీళ్ళ ట్యాంకర్ల ద్వారా నీళ్ళు అమ్ముకుంటున్నా అని చెప్పి వీళ్ళు మన మిత్రులందరూ చెప్పడం జరిగింది. ప్రధానంగా ఈరోజు నీళ్ళ సమస్య తక్షణమే పరిష్కరించాలని చెప్పి జలమండలి జనరల్ మేనేజర్తో మాట్లాడడం జరిగింది. ఆయన సింపుల్గా, సార్ మేము మున్సిపల్ అధికారులకు పల్ప్ సప్లై చేస్తున్నాం, అక్కడి నుంచి వాళ్ళే సరఫరా చేయాలని చెప్పి వార్ధించడం జరిగింది. మున్సిపల్ బోడుపల్లి మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడితే మాకు సంబంధం లేదు సార్, ఫిర్జాద్ కూడా ఈ ప్రాంతం బోడుపల్లి మున్సిపల్ కిందకి వస్తాయని తెచ్చు, ఫిర్జాద్ కూడాకి ఎందుకు నీళ్ళు వస్తలేవు అంటే ఆ నీళ్ళంతా జలమండలిలో సప్లై చేయాలి సార్ అని చెప్పి వాళ్ళ మీద తినక్కు, అంటే వాళ్ళని అడిగితే వీళ్ళు, వీళ్ళని అడిగితే వాళ్ళు అని చెప్తే నేను చెప్పినారే పొద్దుగాల మీరు ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేసుకొని పీర్జాద్ గూడ ప్రాంతంలో పర్యటించి ప్రజలతో మాట్లాడి వెల్ఫేర్ అసోసియేషన్లతో మాట్లాడి వాళ్ళ సమస్యను తెలుసుకొని ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించడమే కాకుండా తక్షణమే వాళ్ళకు ఉపశమనం ఏం కల్పిస్తారో దాని మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టండి అని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నేను ఈ సందర్భంగా మిత్రులందరికీ చెప్పేది ఒకటి, మీ నిరసన దీక్షలు, రిలే నిరాహార దీక్షలు ప్రభుత్వం దృష్టికి వెళ్ళినట్టే 2 రోజులలో వాళ్ళు వచ్చి మన సమస్యకు పరిష్కారం ఇస్తే సరే సార్, లేదంటే 2-3 రోజులలో మున్సిపల్ కమిషనర్ కార్యాలయం మీద ఉందో దాని ముట్టడి కార్యక్రమాన్ని తీసుకుందాం, సమస్య పరిష్కారానికి కూడా అధికారులకు కొంత సమయం ఇవ్వాలి. నేను కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి, ఈ ప్రాంతం నుంచి మంత్రిగా ఉన్న మల్లారెడ్డి గారికి, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఎన్నికైన పాలకపక్ష ప్రజాప్రతినిధులకు సూచన చేస్తున్నా, ప్రజలు మనకు ఓట్లేసింది, మనల్ని గెలిపించింది, వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి ఒకవేళ ఏదైనా సమస్య వస్తే వాళ్ళ దగ్గరకు వచ్చి కనుక్కొని దానికి సరైన విధంగా స్పందించాలని, తక్షణమే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు రావాలి పీర్చాది కూడా, ప్రజలను అడగాలి సమస్య ఏందో, ప్రజలకు దీనికి ఒక పరిష్కారం చూపించాలి. ఇలా పరిష్కారం చూపించని పక్షంలో ప్రజలు తిరగబడతారు, మీరు ఏ అధికారిక పర్యటన కూడా ఇక చేయలేరు. గతంలో ఏదైతే నేను చెప్పినో కౌన్సిలర్లు వాళ్ళే, కార్పొరేటర్లు వాళ్ళే, ఎమ్మెల్యేలు వాళ్ళే, ఎమ్మెల్సీలు వాళ్ళే, మంత్రులు వాళ్ళే, ముఖ్యమంత్రి వాళ్ళే, మరి ప్రజలకు సమస్య వస్తే అడిగేటోళ్ళు ఎవరు ఉన్నారని ఆ రోజు చెప్పడం జరిగింది. ప్రజలందరి కలిసి వీళ్ళందరినీ కట్టె పట్టుకొని కాపలా కాసి వీళ్ళని మొండెద్దునిగిన ములుగట్టితో ఒడిసి పనిచేయించడానికి నన్ను ములుగట్టే కింద ప్రజలు ఈ మొండెత్తులను అన్నిటిని కూడా ఊకే వండని అని నేను దొరికా. వీళ్ళందరినీ మీరు ఇచ్చిన ఆయుధంతో, మీరు ఇచ్చిన అవకాశంతో, ఎంపీ అనే హోదాతోటి వీళ్ళు ఎక్కడ వండుకున్నా నిద్ర పోకుండా వాళ్ళందరినీ కూడా మేల్కొల్పి మన సమస్య పరిష్కరించే విధంగా ఒత్తిడి తీసుకొస్తా అధికారులకు, ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు
ఒకటే హెచ్చరిక చేస్తున్నా, రెండు మూడు రోజులలో మీరు ఈ సమస్యకు పరిష్కారం చూపించండి. రెండు మూడు రోజులైనా మీరు పరిష్కరించకపోతే కాలనీ ప్రజల్ని, పీర్జాతి కూడా ప్రజలందరినీ తీసుకొని వచ్చి మున్సిపల్ ఆఫీస్ ముట్టడిలో నేనే ముందు భాగాన ఉండి ప్రజలతో పరిస్థితి అంత దూరం తెచ్చుకోకుండా తక్షణమే అధికారులు సమస్యకు పరిష్కారం కూడా చూపిస్తారని చెప్పి నేను భావిస్తున్నా. కాబట్టి ఇది ప్రజల చేతగాంతనం కాదు, ప్రజల మంచితనం. ప్రజలు నీలే నిరాదీక్షలు చేస్తున్నారంటే మీకు ఇంకా అవకాశం ఇస్తున్నారు. సమస్యను పరిష్కరించండి, సమస్య కోసం పనిచేయండి, పరిష్కరించడానికి పనిచేయండి అని. ఇది చేతగాంతనం అని మీరు భావించాల్సిన పని లేదు. ఈ ప్రజల తరఫున నిలబడి మిమ్మల్ని నిలదీయడానికి నేనున్నా. ఇక్కడి ప్రజలు నన్ను ఎంపీగా పంపించారు, ఈ సమస్యను పరిష్కరించే వరకు మిమ్మల్ని ఎవరిని కూడా వదిలిపెట్టే లేదని చెప్పి సందర్భంగా అధికారులకు, అదేవిధంగా ప్రజాప్రతినిధులకు తెలియజేస్తూ పీర్జాద్ కూడా ప్రజలకు కూడా ఒక మాట చెప్తాను. ఈ రెండు రోజులు అధికారులు ఎంబడి పడండి, ఇప్పుడే అధికారులు ఇక్కడ మన స్థానిక ప్రజాప్రతినిధులతో మాట్లాడిపించిన, రేపు వస్తాం వాళ్ళు సమీక్షిస్తామని చెప్పారు. రేపు ఎల్లుండి రెండు రోజులు అధికారులతో సమన్వయం చేసుకోండి, మనం కూడా అధికారులను సమన్వయం చేసుకొని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు కూడా సమస్యను పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. స్థానిక నాయకత్వాన్ని కూడా ఏదైతే ఈ రిలే నిరాదీక్షల్లో కూర్చున్నా మన అది మన ప్రజలకు ప్రజాప్రతినిధులకు కూడా నా సూచన ఒకటే, రెండు రోజులు అధికారులతో సమన్వయం చేసుకొని పరిష్కరించడానికి ప్రయత్నం చేయండి. రెండు రోజులలో ఇది ప్రభుత్వం ముందుకొచ్చి పరిష్కారం చూపించకపోతే మన కార్యాచరణను కూడా ప్రణాళికను సిద్ధం చేయండి, మనమందరం కలిసికట్టుగా కొట్లాడి మన సమస్యను పరిష్కరించుకుందామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ.